చేసే నేస్తావు. నా వెచ్చని కౌగిలి నా పట్టులాంటి మృదువైన చర్మంతో ప్రేమలో పడుతూనే ఉంటారు. దీని రహస్యం రెక్సోనా 100% స్వచ్ఛమైన కోకోనట్ మరియు ఆలివ్ ఆయిల్ కలిగిన పట్టులాంటి మృదువైన చర్మంతో ప్రతిరోజు ప్రేమలో పడతారు. రెక్సోనా. ఇక్కడ ఉంటే ఫోన్లు వస్తాయి, మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుందని ఇంకా బయటకు తీసుకెళ్ళిపోయారు నన్ను కూడా. నువ్వు వచ్చే మాతో పాటు నీకు కూడా హెల్త్ మరీ టెన్షన్ ఎక్కువైపోతున్నాయి. రిలాక్స్ అవ్వాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. నీటను కట్రై వేసిన ఈ అవతారం ఏంటి? ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్స్ ఉన్నాయి వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదార్ వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఆ మాట అనుకో, చాలా చండాలంగా ఉంది. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్. మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్ కెళ్ళింది. మా పెద్దనాన్నకి పద్మవిభూషణ్ వచ్చింది. మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు. ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ లాంచ్ చేశాను. అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్. నిద్ర వచ్చేట్లేదు, ఆ చూసే వరకు ఆ మధుర క్షణాల కోసం ఎదురు చూస్తుంది. ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు, ట్రెండ్ సెట్ చేసే టైప్. అందుకే 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే. అవునా? మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత 11 అంటే ఈ 11 మందే గుర్తొస్తారు. అదైతే నేను మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు. వాడు ఎవడో నాకు తెలీదు, నా ఫ్యామిలీ ఎవరో వాళ్ళకి తెలీదు. కేవలం వాళ్ళ నాయకుడి కోసం నా కూతురుని తిట్టారు అంది. నా పాప కూడా చాలా సఫర్ అయింది. ఇవేళ పాపం ఇక్కడ ఉన్న కొంపలు గూళ్ళు. ఇక్కడ ఉంటే ఫోన్లు వస్తాయి, మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుందని ఇంకా బయటకు తీసుకెళ్లిపోయారు నన్ను కూడా. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీడికి తిట్టారు, మా నాన్నని తిట్టారు. వాడు ఎవడో నాకు తెలీదు, నా ఫ్యామిలీ ఎవరో వాళ్ళకి తెలీదు. కేవలం వాళ్ళ నాయకుడి కోసం నా కూతురుని తిట్టారు అంది. నా పాప కూడా చాలా సఫర్ అయింది. ఇవేళ పాపం ఇక్కడ ఉన్న కొంపలు గూళ్ళు. ఇక్కడ ఉంటే ఫోన్లు వస్తాయి, మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుందని ఇంకా బయటకు తీసుకెళ్లిపోయారు నన్ను కూడా. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. ఆవిడ ఆడుదా మాంద్ర అనే ఒక టైటిల్లో 100 కోట్లు కొట్టిందంటన్నా. 100,000 కోట్లు పంది కుక్కలు తినేస్తారండి, నో డౌట్ సార్. ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ గేట్ దాటినవనో ఒంగో పెడదంతానన్న కొన్ని డైలాగులు వేసింది మా కళ్యాణ్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మాకు. మా జగన్ అన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే గానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అంతేకాదు నాయకుడికి భజన చేయటానికి నేను స్టారే గానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో పౌరుషం ఉంటే, మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా? ఏంట్రా బచ్చగా పెచ్చులు పోతున్నావంట?
వస్తారా? ఒకరికేమో 175 సీట్లు పెట్టడానికి క్యాండిడేట్ లేరు. మళ్ళీ అందుబాటులోకి వచ్చావరా? చంద్రబాబు నాయుడుకి ఏమో 60 చోట్ల క్యాండిడేట్ లేరని లోకేష్ మొన్న మాట్లాడాడు. బాగుందా? ఇక్కడ కావాలా? వద్దు. కానీ తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు. నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళు ఏమో తొడగొడతారు, మగవాళ్ళు ఏమో ఏడుస్తారు. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. నువ్వు ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపిస్తుంది. చేసేటప్పుడు ఇలాంటి అన్ని మామూలు రా, పట్టించుకోకు. ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకో. ట్రై చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు. అయితే చంద్రబాబు నాయుడికి అన్పోకి గుడ్డ ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు. చంపేస్తాను పిచ్చివాగుడు వాగేవంటే. ఇంకొక ఆయన ఏమో నించున్న 2 చోట్ల కూడా ఓడిపోయాడు. మర్యాదకి చెప్తే అర్థం కాదా నీకు? అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. మాకందరికీ నవ్వు వస్తుంది. రాబోయే 2024 లో జగనన్న వన్స్ మోర్ క్లాప్స్ మా 175 సీట్స్ అంటూ 175 గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. జీవితం అయ్యో అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు? ఇందాక ఏంట్రాను నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు. ఇంకోటి ఏదో అన్నావు రా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్నీ ఎందుకులేండి? లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా? మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. ఏం చెప్పినా? ఒకసారి నీ అప్పారుని కొడితే వాడు కింద పడితే లేవకూడదని చెప్పినానా లేదా? వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు. మా పులికి సరిగ్గా కాలిందనుకో తొడ తొడ తొలంగా తీసి పడేస్తాడు. మన చెన్నై సుందరి మన ఆవిడ పేరేంటి, రోజమ్మ గారు. చంద్రబాబు నాయుడు తప్పు పండిరుకాంగ అది ప్రూఫ్ ఇరుకా அவங்க சொல்றாங்க இல்லையா அந்த ப்ரூஃப் நாங்க கோட்ல ப்ரூவ் பண்ண போறோம். గానిగిద్దులకు ఏటుకొచ్చినాయి 40 సంవత్సరాల్లో పీకమంది పీకమంది పీకమంది. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు ఈ టెంటెంలే వద్దనేది ఎన్నో కష్టాలు పడ్డారు. చెయ్యని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఇటు చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్ బీజేపీ ఆడిన నాటకంలో ఆయన ఎప్పుడూ కూడా ఆయన విసుక్కోకుండా ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాల్ని
ముందుకు నడిపించాలి అన్న ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన ప్రజల కష్టాలను చూసి విని వాళ్ళకి ఏం చేస్తానో చెప్పి భరోసా ఇచ్చాడు. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను నీదటలే. ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి జగన్ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. లో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 వచ్చేసరికల్లా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది. నేను చెప్పాడు 23 మంది ఉన్నారు, ఇంకో 5 పీకితే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని. 150 నువ్వు చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నావు టాకు. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం అని చెప్పి ఇప్పుడు నీలాగా తిందమ్మా. నిద్ర లేదు, సుఖం లేదు. అసెంబ్లీ గేట్ కూడా దాటనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, దీన్ని అసలు ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది? ఏంట్రా చూస్తున్నారు, సింహం అక్కడుందిరా. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ గురించి మాట్లాడడం కూడా శుద్ధ వేస్తు రాజేంద్రానికి. వాళ్ళు 11 ఉన్నారు, కనీసం గేటు తాకడానికి, గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. పరిస్థితుల మధ్య అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిన పాపం ఉట్టిగానే పోతుందా? మంచి చేశాం కానీ ఓడిపోయాం. మంచి మాట్లాడకండి సార్, మాకందరికీ నవ్వు వస్తుంది. ఈరోజు చూస్తే జగన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ జీవితం అభిమానించి ఒక బలమైన ఓటింగ్ ఉంది అనేది 40% ఓటింగ్ మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజా మనకి 40% ఓట్లు వచ్చాయి అంటే 175 ఎమ్మెల్యే సీట్లలో 70 రావాలి, కానీ ఎన్ని వచ్చాయి మనకి? 11 వచ్చాయి. అన్యాయం కదా రోజా, తేడా ఒక 10%. సో దానికి అనేక కారణాలు కావచ్చు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్పై ఎవడో అలాంటి మాట మూతి మీద మనిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా, కూర్చో. వంకర అని ఎప్పుడైనా సామె తిన్నారా అధ్యక్ష? సాక్షాత్గా ఎగ్జాంపుల్ ఎవరైనా ఉంటే ఎట్లా పుట్టినవరా నువ్వు?